హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు వీణ్ మీడియా సో ఎంతోమందికి చదువుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ ఆ చదువుకున్న దానికి ఏ విధమైనటువంటి స్టడీస్ని సెలెక్ట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు మరి అటువంటి స్టడీస్లోకి వెళ్ళాలి అంటే దానికి బిఫోర్ ఒక మంచి గైడెన్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో బయటకు వస్తారు సో అటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం వీ నైన్ మీడియా ఒక కొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తుంది సో చాలామందికి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులోకి వెళ్తే లైఫ్ బాగుంటుంది సో ఏ ఏ కోర్సుల్లో చేస్తే లైఫ్లో ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతారని చెప్పి చాలా వరకు కూడా ఐడియా ఉండదు సో దానికి సంబంధించి ఇవాళ పూర్తి నాలెడ్జ్తో ఇంటర్మీడియట్ తర్వాత ఆఫ్టర్ సైన్స్ గ్రూప్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇవాళ మనతో పాటు క్లినాక్సీకి సంబంధించినటువంటి చైర్మన్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు సో ముందుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి సతీష్ గారు హాయ్ అండి సో సతీష్ గారు క్లినాక్సీ అనేది స్టార్ట్ చేశారు సో ఎలా నడుస్తుంది క్లినాక్సీ అనేది యా మా విషన్ వచ్చి ఫస్ట్ స్టూడెంట్కి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ నేర్పించాలి వాళ్ళని ఇండస్ట్రీకి డైరెక్ట్గా రెడీ చేయాలనే కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫెయిట్ మాట ఓకే మంచి నమ్మకంతో మనం బయటికి రావడం జరిగింది అదేవిధంగా రెస్పాన్స్ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి చాలా ఉంది మనం ఇచ్చే ట్రైనింగ్స్ కానీ ఇచ్చే గైడెన్స్ కానీ వాళ్ళందరికీ మంచి యూజ్ అవుతుంది అందరికీ వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా టర్న్ చేసుకోవాలనే గైడెన్స్ మనం ఇస్తున్నాం కాబట్టి యా వీఆర్ సక్సీడింగ్ ఓకే రైట్ సతీష్ గారు సో క్లినాక్స్ గురించి మాట్లాడదాము బట్ బిఫోర్ దట్ దానికన్నా ముందు అసలు సతీష్ గారి యొక్క జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సతీష్ గారి యొక్క బయోగ్రఫీ ఏంటి చాలా మందికి గైడెన్స్ ఇస్తారు అందరు గైడెన్స్ కన్నా ముందు వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు సో మీ యొక్క లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది గురించి యా మాది తూర్పుగోదావరి జిల్లా మండపేట అండి నాది టెన్త్ క్లాస్ వరకు నేను గవర్నమెంట్ హై స్కూల్ మండపేటలోనే చదువుకున్నాను నాన్నగారు వచ్చేసి వేమవైపు వీరబాబు గారు అమ్మ సుబ్బలక్ష్మి నా ఇంటర్మీడియట్ అయితే రాయల్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్లో చదువుకున్నాను డిప్లొమా సూర్యపేటలో చేశాను బిఫార్మసీ వరంగల్లో చేశాను మాస్టర్స్ వచ్చి నల్గొండలో చేయడం జరిగింది యా అండ్ ఇదేంటి అంటే ఫార్మసీలో మనం ఎంత చదువుకున్నా ఇంకా చదవాలి ఇంకా నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో డిప్లొమో బ్యాచిలర్స్ మాస్టర్స్ అలా చేయడం జరిగింది ఫస్ట్ సో నా డ్రీమ్ ఏంటంటే ఇనిషియల్లీ మనం చదువుతున్నప్పుడు యూజువల్గా ఫార్మసీ కంపెనీలో వర్క్ చేయాలి ఒక డ్రగ్స్ ఒక క్లినికల్ రీసెర్చ్ క్లినికల్ ట్రయల్స్ ఒక ఊహ అనేది ప్రతి స్టూడెంట్కి చదువుకుంటున్నప్పుడు ఒక బలమైన ఖచ్చితమైన ఆలోచన అనేది ఏర్పడిపోతుంది వాళ్ళ కాలేజీలోనే సో అదే విధంగా నేను ఇన్ని డిగ్రీలు చేయడానికి కారణమైందండి అసలు ఫార్మసీ అనేది సెలెక్ట్ చేసుకోవడం ప్రధాన కారణం అయింది అంటే చాలా మంది డిఫరెంట్ డాక్టర్ అవునండి కానీ ఫార్మసీలోకి రావడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే మెయిన్ మీరు అని చెప్పినట్టుగా డాక్టర్ ఓకే ప్రిస్క్రిప్షన్ ఇస్తారు పేషెంట్తో మాట్లాడతారు నర్స్ షీ క్యాన్ ఇంటరాక్ట్ పేషెంట్తో మాట్లాడతారు పని డ్రగ్స్ ఏ విధంగా వేసుకోవాలి ఆ మందులు ఏ విధంగా తీసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఏ ఫుడ్తో తీసుకోవాలి సో ఇలాంటివన్నీ ఫార్మసీ స్టూడెంట్స్ మాత్రమే చేయగలుగుతారు కంప్లీట్ సపోర్ట్ పేషెంట్కి ఇచ్చే సపోర్ట్ ఫార్మసీ స్టూడెంట్ మాత్రమే చేయగలుగుతాడు యా సో అది ఏంటంటే మనం డైరెక్ట్గా సొసైటీకి హెల్ప్ చేస్తున్నాము ఇండైరెక్ట్గా క్లినికల్ ట్రయల్స్ క్లినికల్ రీసెర్చ్లో కూడా ఒక డ్రగ్స్ని మనం ఇన్వెంట్ చేయడానికి ప్రతి స్టూడెంట్ వాళ్ళ యొక్క సపోర్ట్ని ఇవ్వగలుగుతున్నారు యా సో అంటే ఇప్పుడు చాలామందికి ఫార్మసీ అంటే ఒక చాలా వరకు నాలెడ్జ్ లేదు సో ఇటువంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్రధాన యా నాలెడ్జ్ లేదు అని నేను చెప్పనండి నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు ఓకే అవేర్నెస్ నేను ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి ఎలా చదువుకోవాలి గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది యూట్యూబ్లో ఏమే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నా లెక్చరర్ని అప్రోచ్ అయితే వాళ్ళు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు నా సీనియర్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో అలాంటి రీసెర్చ్ ఎబిలిటీ అనేది ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి ఓకే యా సో ప్రధానంగా ఫార్మసీ అంటే చాలామందికి ఒక మందుల షాపు పెట్టే అతనే అని చెప్పి ఒక అపోహ ఉండేది యా గతంలో ఫార్మసీ చేసిన పిల్లల్ని ఎవరైనా సరే అంటే మనకి చాలా ఓల్డ్ జాబ్ ఎగ్జాక్ట్లీ సో దానికి మీరు ఇచ్చే సమాధానం యా యాక్చువల్గా ఏంటంటే యూజువల్గా ఫార్మసీ చదువుకున్న ప్రతి ఒక్కరూ మెడికల్ షాప్ పెట్టాలని ఏమీ లేదు ఓకే అలాగని చెప్పి చాలా మంది ఏంటంటే ఫార్మసీ చదువుకున్నావు మెడికల్ స్టోర్లో పని చేస్తున్నావా మందులు ఇస్తున్నావా మందులు అమ్ముతున్నావా నో వీఆర్ నాట్ లైక్ దట్ ప్రతి ఫార్మసీ చదివిన స్టూడెంట్ మందులు ఇవ్వడానికి కాదు మందులు తయారు చేయడానికి ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ వచ్చింది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ మనకి కరోనా ఎలా వస్తుంది ఎలా ఎఫెక్ట్ అవుతుంది సో ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందని ఎవరు కనుక్కున్నారు లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ దానికి డ్రగ్ ఎవరు కనుక్కున్నారు వ్యాక్సిన్ సో లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ అదే అండి ఫార్మసీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మందులు మెడిసిన్స్ వ్యాక్సిన్స్ ఆయింట్మెంట్ సిరప్స్ టాబ్లెట్స్ ఎన్నో రకాలైనటువంటి డోసెస్ ఫామ్స్ మనకు ఉన్నాయి వాటిని తయారు చేసి వాటిని డెవలప్ చేసి వాటి మీద క్లినికల్ ట్రయల్స్ చేసి ఒక అప్రూవల్ రెగ్యులేటరీ దగ్గరని తీసుకొచ్చి ప్రతి స్టెప్లోని ఫార్మసీ స్టూడెంట్ యొక్క వాళ్ళ సహాయం సహకారం వాళ్ళ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కూడా ఓకే అంటే చాలామంది పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అనుకునేది ఏంటంటే ఫార్మసీ చేస్తే మా పిల్లలకి జాబ్స్ ఎంతవరకు వస్తాయి చాలా కాలేజెస్లో క్యాంపస్ డ్రైవ్స్ ఉండవు అని ఒక అపోహ అనేది ఉంది సో దానికి మీరు ఇచ్చే సమాధానం యా ఏజ్ఐ టోలి ప్రీవియస్లీ మీకు ఏం చెప్పానో అవేర్నెస్ అవేర్నెస్ అంతేం లేదు మనకంతకంటే అవేర్నెస్ అనేది తక్కువ ఉండడం వల్ల ఎక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఆ ఇంటర్వ్యూకి నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి నా సెల్ఫ్ని నేను ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ల్యాగ్ ఉంది ఓకే ఆ ల్యాగ్ ఉండడం వల్ల స్టూడెంట్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయలేకపోతున్నాడు ఫస్ట్ మన బీఫామ్ అయిపోనా లేదంటే ఎంఫామ్ ఆర్సీ కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ డి కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి ఇవన్నీ తెలియడానికి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం పడుతుంది సో ఈ సిక్స్ మంత్స్ ఎయిట్స్ మంత్స్ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే నేను క్లినాక్స్ ద్వారా ఏం చెప్తున్నానంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫాలో రీసెర్చ్ ఎబిలిటీస్ ఓకే అంటే రీసెర్చ్ చేయాలి ఎక్కడ నాకు జాబ్స్ ఉన్నాయి ఎలాంటి జాబ్స్ నాకు ఉన్నాయి సో వాళ్ళు ఫస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్లోనే తెలుసుకోగలిగినట్లయితే వాళ్ళకి ఆ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఏదైతే చెప్పానో అటువంటి వేస్టింగ్ ఆఫ్ టైం అనేది ఉండదు ఓకే సో ప్రతి స్టూడెంట్కి నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే రీసెచ్బిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సతీష్ గారు ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చూస్తే కనుక కంపేర్ టు ది ఫార్మా పీపుల్ సో వాళ్ళకి వచ్చే సాలరీస్ పరంగా కానీ ఫార్మా పీపుల్ చాలా తక్కువని ఒక డిప్రెషన్ లో చాలా మంది వెళ్తుంటారు సో కంపారిజన్ చేసుకున్నప్పుడు దానికి మీరు ఇచ్చే ప్రశ్న సమాధానం ఏంటి యా ఓకే అయితే మనం దీన్ని ఒకటి హై పిచ్లో మాట్లాడకూడదు ఒకటి ఇంకో డౌన్ పిచ్లో మాట్లాడకూడదు నేను ఫార్మసీ పరంగా చెప్పేది ఏంటంటే ఇది ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ మనకి మార్కెట్లో క్లినికల్ రీసెర్చ్ అవుతూనే ఉంటుంది క్లినికల్ ట్రయల్స్ జరుగుతూనే ఉంటాయి డ్రగ్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది రీసెర్చ్ ఈజ్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్ మనకు ఒకసారి జాబ్ వస్తే అది స్టెబిలిటీగా ఉంటుంది సో ఒక పరంగా ఒక హ్యాండ్లో శాలరీస్ గురించి ఆలోచించుకుందాం ఓకే మీరన్నట్టుగా ఒక పన్నెండు వేలు పదమూడు వేలు వచ్చాయి అనే ఒక అపోహలో ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఫస్ట్ ఇయర్లో సో మరి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటలేదు మనం దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్ మనకు అవేర్నెస్ లేదు కాబట్టి ఆ ఆపర్చునిటీస్ గురించి మనం తెలుసుకోవట్లేదు అంతే ఓకే అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫార్మాసూటికల్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చినట్లయితే మనకి ఈ సాఫ్ట్వేర్ డొమైన్స్ ఫార్మాకో విజిలెన్స్ కానీ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కానీ మెడికల్ రైటింగ్ మెడికల్ డివైజెస్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ డొమైన్లో మీకు ఏంటంటే ఇనీషియల్గా ఒక పదిహేను వేలు పదహారు వేలు శాలరీస్ వచ్చిన ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి ఇట్ విల్ బీ అరౌండ్ థర్టీ థౌజండ్ రూపీస్ ఆర్ థర్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ రూపీస్ ఓకే సో మనం ఇనిషియల్ శాలరీస్ పదహారు వేలే వస్తున్నాయని మనం స్టిక్ అవ్వకూడదు బాధపడకూడదు లాంగ్ గ్రోత్ మనం చూసుకోవాలి ఓకే సో ఒక ప్రశ్న అనేది అందరి మదిలో ఉన్నది ఏంటంటే ఫార్మసీ చేసిన పీపుల్ చాలా వరకు కూడా సర్టిఫికేట్స్ రెంట్ ఇస్తున్నారు అండ్ ఎస్పెషల్ గా మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా మనం మెడిసిన్స్ ఇవ్వకూడదు బట్ రైట్ నో ద పొజిషన్ కంప్లీట్ ఆపోజిట్ ఆపోజిట్గా ఉంది ప్రిస్క్రిప్షన్ లేకుండా నాకు తలపోటు వచ్చింది అని వెళ్ళడగానే ఒక పారాసిటిమో లేదా డోలో సిక్స్ ఏదో డ్రగ్స్ కానీ సో అవన్నీ ఇస్తున్నారు సో దాల్ది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా తీసుకోవడం కానీ అది కంప్లీట్ వన్ నాట్ వన్ పర్సెంట్ రాంగ్ అండి అది దట్ ఈస్ రాంగ్ కంప్లీట్లీ బట్ వన్స్ కమ్స్ అబౌట్ స్టూడెంట్ ప్రాస్పెక్టివ్ మన ఒక స్టూడెంట్ ప్రాస్పెక్టివ్ వ్యూలో కూడా ఆలోచించాలి ఎందుకంటే అదే సర్టిఫికేట్ మీద ఒక ఫ్యామిలీ బతకొచ్చు చెప్పు ఓకే ఇప్పుడు అదే స్టూడెంట్ నేను ఇంకా చదువుకోను ఫార్మా కంపెనీలోకి వెళ్ళలేను ఒక ఫార్మసిస్ట్ జాబ్లో నేను జాయిన్ అవుతాను అంటే అదే ముప్పై వేలు ఇస్తారండి ఫ్రెషర్కి ఫార్మసిస్ట్కి ఇవ్వరు సో మనం క్లినాక్స్ ద్వారా గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యి మనం మన తరపు నుంచి అడిగేది ఏంటి అంటే ఒక మంచి జీతం ఒకటి వాళ్ళకి ఫిక్స్ చేసినట్లయితే ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇప్పుడు ఫార్మసిస్ట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు సార్ పదివేలే జీతం ఇస్తారు సార్ పన్నెండు వేలే ఇస్తారు పదమూడు ఇస్తారు ఎలా సార్ మా ఫ్యామిలీ మొత్తం ఎలా మెయింటైన్ చేయాలి యాజ్ టోల్ యూ ప్రీవియస్లీ ఒక ఆరు మంది ఉంటే ఫ్యామిలీలో ఆరు మంది ఆ ఒక్క పర్సన్ మీద డిపెండ్ అవుతున్నారు ఆ ఫార్మసీస్ జాబ్ మీద సో సో నేను అడిగేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళక వాళ్ళకంటూ ఒక బ్రాకెట్ అమౌంట్ ఒక ఇరవై ఐదు వేల నుంచి ఒక ముప్పై వేలు ఇవ్వాలి ప్రెషర్ క్యాండిడేట్కి ఫార్మసీస్లో చేస్తే సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తే ఆ రెంట్కి ఇచ్చుకునే పని ఏమి ఉంటుంది ఎవరికి సో రెంట్కి ఇంటెన్షన్గా మాకు ఫార్మసీ ఓట్లోనే ఉంది మనం అలాంటి రెంట్కి ఇవ్వకూడదు అని చెప్పేసి ఓకే అది సర్క్యం డిపెండ్స్ ఆన్ సిట్యువేషన్ వాడికి జాబ్ రావట్లేదు ఎటువంటిది లేదు వచ్చే ఐదు వేలు ఆరు వేల రూపాయలతో సరిపోవట్లేదు సో అలాంటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు సో మనం ఆపేయాలి ఇవ్వకూడదు ఓకే అండ్ దాన్ని మనం బ్లాక్ చేయాలి వాళ్ళ పర్మిషన్ రద్దు చేయాలి ఓకే ఇవన్నీ ఓకే గుడ్ బాగానే ఉంది గవర్నమెంట్ పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా కానీ ఒక్కసారి స్టూడెంట్ వైపు కూడా ఆలోచించండి ఒక్కసారి ఆ ఇరవై ఐదు వేలు ఆ ముప్పై వేలు వస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా చేసుకుంటారు ఒకసారి మనం బయట చూస్తే పదమూడు వేలు పన్నెండు వేలు సర్టిఫికెట్ ఇస్తే పదహారు వేలు జీతం సర్టిఫికెట్ ఇవ్వకపోతే పన్నెండు వేలు జీతం ఓకే సో ఆ పన్నెండు వేలు పదమూడు వేలతో వాళ్ళు ఎలా పోషించగలుగుతారు సో నేను గవర్నమెంట్ని కానీ హయ్యర్ అథారిటీ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రైవేట్ మెడికల్ స్టోర్స్లో కూడా మా ఫార్మసిస్టులందరికీ మంచి బ్రాకెట్ శాలరీ ఇవ్వండి కానీ ఇవాళ ఇవాళ అటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడ కూడా కనబడట్లేదు ఎందుకంటే ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా అక్కడ టెన్త్ క్లాస్ చదివినటువంటి ఒక పర్సన్ ఆ మెడికల్ షాప్ లో ట్రైనింగ్ అయ్యి ఆ మెడికల్ షాప్ కి వాళ్ళు ప్రొపరేటర్ అవుతున్నారు మెడికల్ షాప్ మొత్తం కూడా వాళ్ళే డీల్ చేస్తున్నారు కానీ ఒక ఫార్మసిస్ట్ అంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ కి ఎంతవరకు న్యాయం చేస్తుందంటారు యా ఇది మనకేంటంటే మెడికల్ స్టోర్లో ఖచ్చితంగా మందులు ప్రిస్క్రిప్షన్ చూసి ఇవ్వాల్సింది ఫార్మసిస్ట్ కంప్లీట్గా అది ఫార్మసిస్ట్ జాబ్ ఫార్మసీ చదువుకున్న ప్రతి స్టూడెంట్ జాబ్ అది ఓకే ఓకే ఖచ్చితంగా మేమే ఇవ్వాలి ఫార్మసీ చదువుకున్న స్టూడెంట్ మాత్రమే ఆ ప్రిస్క్రిప్షన్ చదివి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వేసుకోవాలి ఈ మెడిసిన్తో ఈ కాంపోనెంట్ తినకూడదు ఈ ఫుడ్ తినకూడదు ఇది తాగకూడదు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఫార్మసిస్ట్ ఎందుకు అంటే ఫార్మసిస్ట్ రోల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే డాక్టర్స్ దే ఆర్ ఎంగేజ్డ్ విత్ మెనీ మెనీ టాస్క్స్ చాలా పనులు ఉంటాయి చాలా వర్క్స్ ఉంటాయి మినీ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పేషెంట్స్తో మాట్లాడతారు అలాంటి టైంలో వాళ్ళ స్పేర్ చేయలేరు టైంని పేషెంట్కి సో మా ఫార్మసిస్టులు వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ మన ప్రిస్క్రిప్షన్ చూసి ఎలా వాడుకోవాలి ఎలా చేయాలి దాని నుంచి వచ్చే దుష్ఫలితాలని మనం రాకుండా ఏ విధంగా చూసుకోవాలనేది ఫార్మసిస్ట్ చేసే జాబ్ అది సో ఇక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఒక ఫిక్స్ అయిపోయారు సో నేను ఫార్మసిస్ట్లో జాయిన్ అయితే పన్నెండు వేలు అర పదమూడు వేలే జీతం ఓకే అదే నేను వేరే జాబ్ చేసుకుని సర్టిఫికేట్ రెంట్కి ఇస్తే నాకు రెండు అమౌంట్లు కూడా వస్తాయి కదా సో అదొక లాజిక్లోకి వెళ్ళిపోయారు అందరూ ఎందుకు వాళ్ళకి ఆపర్చునిటీ లేదు ఒక మంచి జీతం ఒక ఇరవై రూపాయల రూపాయలు జీతం ఇచ్చి చూడండి ఒక ఫిక్స్ చేసి చూడండి వందకు వంద సర్టిఫికెట్లు బ్యాక్ వస్తాయి తీసేసుకుంటారు దేర్ ఇస్ నో డౌట్ ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళకి జీతాలు లేవు కాబట్టే వాళ్ళు ఇస్తున్నారు అంతే దేర్ ఈజ్ నో డౌట్ ఖచ్చితంగా సో అదొక్కటి చూసినట్లయితే పెద్దవాళ్ళందరూ మా ఫార్మసిస్టులు అందరికీ చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇంకొక ప్రశ్న అండి ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ సంబంధించి ఎక్కడైనా ఇష్యూ వచ్చిందంటే జోడాలు అంటూ కూడా రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు లేదంటే సమ్మెలు చేస్తున్నారు అంటూ ఉంటుంది కానీ ఫార్మసీకి సంబంధించి మీరు చెప్తున్న ప్రకారం ఆలోచిస్తే చాలా వరకు అన్యాయం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా ఫార్మసీకి సంబంధించి స్టూడెంట్స్ కానీ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫార్మసీ వీక్లో పెడుతుంటారు అవునండి అవునండి సో ఇటువంటి జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్లో అవేర్నెస్ రాకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం ఏంటి అంటే మెయిన్ ఒక విషన్ అనేది లేకపోవడం ఫస్ట్ నేను ఫార్మసీ చదువుకున్నాను ఫార్మసీ ఎం ఫార్మసీ చదువుకున్నాను ఫార్మ్ బీ చదువుకున్నాను నేను ఇలా సెటిల్ అవ్వాలి అనేది ఒక వ్యూ లేకపోవడం ఫస్ట్ అది ఖచ్చితంగా తరగతి గది నుంచే రావాలి ఆ లెక్చరర్ చెప్తున్నప్పుడు ప్రిన్సిపల్ చెప్తున్నప్పుడు అప్పుడు ఒక వ్యూ రావాలి ఓకే నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి ఓకే నేను ఒక ఫార్మాకో విజిలెన్స్లో మంచి డ్రగ్స్ అసోసియేట్ ఆఫీసర్ కావాలి ఒక మల్టీనేషనల్ ఎమ్మెన్సీ కంపెనీలో నేను మంచి జాబ్ వెతుక్కోవాలి మంచి సెటిల్ అవ్వాలి ఒక ముప్పై నాకు జీతం ఉండాలి అలాంటి ఒక ఎయిమ్ డ్రీమ్ ఒక గోల్ అనేది ప్రతి స్టూడెంట్కి పెట్టినట్లయితే వాళ్ళకొక రీసెర్చ్ క్యాపబిలిటీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ జాబ్ నేను ఏ విధంగా సంపాదించాలి సంపాదించాలంటే నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలంటే నేను ఎంతమందిని అప్రోచ్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ అని ఉంటుంది సో దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళొక నాలెడ్జ్ అనేది తరగతి గదికే పరిమితం అయిపోతుంది బిఫార్మ్సీలో ఉన్నాం ఫార్మసీ పాస్ అవ్వాలి ఎం ఫార్మసీలో ఉన్నాం ఎం ఫార్మసీ పాస్ అవ్వాలి డీలో ఉన్నాం ఫార్మసీ డీ పాస్ అవ్వాలి సో సబ్జెక్ట్ వరకే ఉంటుంది మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూడండి ఆ సబ్జెక్ట్ మేము ఎక్కడ ఇంప్లిమెంట్ చెయ్యం ఫార్మాసూటిక్స్ ఉందనుకోండి అది ఎప్పుడు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తయారు చేసినటువంటి రెడీ చేసినటువంటి ఫార్మాసూటిక్స్ని ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతున్నారు ఇప్పటికీ అదే చదువుతారు అదే ఎగ్జామ్స్ రాస్తారు ఓకే బట్ ఇప్పుడు చూస్తే బయట నవెల్ టెక్నాలజీస్ కంప్రెషన్ మిషన్స్ కానీ కోటింగ్ మిషన్స్ కానీ ప్యాకేజింగ్ మిషన్స్ కానీ అన్ని కంప్రెషన్స్ మరి అవన్నీ బుక్లో ఉన్నాయా నో ఒక బ్రీఫ్ ఐడియా మాత్రమే బుక్లో ఉంటుంది స్టూడెంట్కి తెలుసుకోవడానికి అంటే ఆ జాబ్కి రావడానికి కొంత హెల్ప్ చేస్తుంది మరి రిమైనింగ్ రిమైనింగ్ ఎవరు ఎలా సంపాదించాలి ఆ నాలెడ్జ్ని స్టూడెంట్ తన తంట తానే ఓన్గా సంపాదించుకోవాలి గూగుల్లో వెతకాలి యూట్యూబ్లో వెతకాలి తెలిసిన వాళ్ళని వెతకాలి జాబులు చేస్తున్నట్టు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి సో ఆ రీసెర్చ్ క్యాపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే కానీ గతంలో పోల్చుకున్న ఫార్మసీ కాలేజీలకి నేడు ఉన్న ఫార్మసీ కాలేజీలకి ఆ మాత్రం వ్యత్యాసం ఉందంటారు ఎందుకంటే గతంలో ఒక ఫార్మసీ స్టూడెంట్ బయటకు వస్తున్నాడంటే మంచి నాలెడ్జ్తో వచ్చాడు కానీ అట్ ప్రజెంట్ కొన్ని కాలేజీలు అప్రూవల్తో లేకపోయినా కొన్ని కాలేజీలు నడిపిస్తున్నాయి అటువంటి కాలేజీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే అబ్జర్వ్ చేశానండి నేను నాకు వస్తున్నటువంటి అప్రోచెస్ ఏంటి అంటే ఒక వంద మంది స్టూడెంట్స్లో మినిమం ముప్పై మందికి అవేర్నెస్ లేకపోవడం ఓకే వాళ్ళకి రియల్లీ అవేర్నెస్ లేదు సరే నువ్వు ఏం చేసావు అంటే సార్ నాకు నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయండి హండ్రెడ్ అండ్ కాలేజ్ టాపర్ ఓకే మరి నువ్వేం చేస్తావు నో సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా నాకు ఎటువంటి ఐడియా లేదు అంటే ఐడియా లేదు అంటే ఏంటి అంటే దట్ మీన్స్ ప్రతి కాలేజ్ యాజమాన్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఆ తరగతి గదికే పరిమితం చేస్తున్నాయి ఆ సబ్జెక్టులకే పరిమితం చేస్తున్నాయి మీకు భవిష్యత్ ఏంటి తర్వాత బీఫామ్ అయిపోయిన తర్వాత ఏంటి ఎంఫామ్ అయిపోయిన తర్వాత ఏంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి చూడండి మంచిగా వాళ్ళకి అప్రోచ్ చేయండి ఎస్ఎంఈని తీసుకురండి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని తీసుకురండి ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటాయి క్యాండిడేట్స్కి ఆ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ తీసుకొచ్చి స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ చేయండి వాళ్ళు బయటకు వచ్చే ముందు వాళ్ళు పాస్ అయిపోయే ముందు వాళ్ళతో ఇంట్రాక్ట్ చేయండి ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు ఉంటుంది ఫార్మసీ స్టూడెంట్ నో డౌట్ అయితే గతంలో ఇదే ఫార్మసీకి సంబంధించి ఒక ఆర్టికల్ చెప్పాను ఫార్మసీకి స్వర్ణయుగం రాబోతుంది అంటూ కూడా గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ప్లస్ అలాగే ఫార్మసీలో దిగ్గజాలు కొంతమంది వాళ్ళందరి నూట వచ్చిన మాట ఫార్మసీకి స్వర్ణయుగం రాబోతుంది అని ఒక మాట వచ్చింది అది వచ్చి వాళ్ళకి దగ్గర దగ్గర పద్నాలుగేళ్ళు అవుతుంది ఆ మాట నిజమైందంటారా నేను చెప్పడం ఏంటంటే ఫార్మసీ కానీ లైఫ్ సైన్సెస్ కానీ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ కానీ ప్రతిదీ సువర్ణ యుగంలోనే ఉన్నట్టండి కొత్తగా ఏమి రానవసరం లేదు ఓకే ప్రపంచంలో ప్రతి మానవుడికి ప్రతి జంతువుకి ప్రతి జీవికి ఏ దేనికి వచ్చినటువంటి డిసీజ్ కానీ ఆ వ్యాధిని కానీ ఓకే దాన్ని నిర్మూలించాలన్న వాటి నుంచి వచ్చినటువంటి దుష్ఫలితాలని తగ్గించాలనుకున్న ఫార్మసీ స్టూడెంట్ లేదా లైఫ్ సైన్సెస్ ప్రతి గ్రాడ్యుయేట్ అవసరం అవుతుంది సో బంగారు భవిష్యత్తు కానీ స్వర్ణయుగం కానీ గురించి మాట్లాడుకుంటే అది ఎప్పుడో ఉంది అవునండి జాబ్ పరంగా వాళ్ళకి ఉద్యోగం పరంగా వాళ్ళకి వాళ్ళ కెరీర్ ఏ విధంగా సెటిల్మెంట్ చేసుకోవాలనే దాని పరంగా చూసుకుంటే బయట అవేర్నెస్ పెరుగుతుంది పెరుగుతుంది ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీకి చాలా మంది డిగ్రీ చేసిన పిల్లలు లైక్ బీఎస్సీ కానివ్వండి ఇలా చేసిన పిల్లలు కూడా తెలుసుకోవాలి అదే ఒక ఇంజనీరింగ్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బీటెక్ చేసి ఉండాలి అది ఏదైనా కోర్సెస్ నేర్చుకున్న బట్ ఫార్మా కంపెనీలో అది లేకపోవడానికి ఏంటి కారణం ఏంటంటారు సో మనకేంటి అంటే నేను ఏ విధంగా ముందు చెప్పానో వాళ్ళకి రీసెర్చ్ ఎబిలిటీ అనేది లేకపోవడం నేను ఏం చదవాలి ఏం ప్రిపేర్ అవ్వాలి నాకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి నాకు ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడ ఏ కంపెనీలో ఉన్నాయి ఓకే నేను ఒకవేళ నా ఫ్రెషర్గా నేను స్టార్ట్ చేసినట్లయితే కెరీర్ నాకు ఎంత శాలరీ వస్తుంది దానికి నేను ఎంత ప్రిపేర్ అవ్వాలి ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల మాత్రమే అంతే మనం ఒకవేళ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వంద తొంభై తొమ్మిది మంది ఖచ్చితంగా జాబ్ వచ్చి వాళ్ళ భవిష్యత్తుని మంచిగా మలుచుకుంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదండి ఓకే ఇప్పుడు ఫార్మసీకి సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉంటాయంటారు చాలా మందికి రకరకాల అవకాశాలు తెలియదు కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్నారు కొంతమంది ఇలాంటి పీపుల్ ఫార్మసీ సంబంధించి ఎటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అవకాశాలు మట్టుగా అయితే చాలా చాలా ఎక్కువ అండి తక్కువ నేను చెప్పను చాలా చాలా ఎక్కువ కొంతమందికి ఆపర్చునిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయని కొంతమందికి తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ లేవనుకుంటారు లేకుండా ఉంటారు ఒక ఇంటర్వ్యూ మనం కండక్ట్ చేస్తే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నియర్లీ ఒక పది పొజిషన్కి మూడు వందల మంది నలభై నాలుగు వందల మంది అప్లై చేసుకుంటారు అంటే ఈ నాలుగు వందల మందికి ఆపర్చునిటీ గురించి తెలిసింది రిమైనింగ్ వాళ్ళకి తెలియదు మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చెప్తారు ఆపర్చునిటీస్ లేవని చెప్తారు సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ అవేర్నెస్ ఓకే అవేర్నెస్ కంప్లీట్లీ ఓకే ఫైనల్గా అంటే చాలామంది ఇంటర్మీడియట్ తర్వాత ఏబి కామన్గా ఎంసీట్ కోచింగ్కి వెళ్ళిద్దారు వచ్చిన తర్వాత డాక్టర్ సీట్ రాకపోతే సెకండ్ ఆప్షన్ కింద ఫార్మసీని చూస్ చేసుకుంటున్నారు అవునండి కొంతమంది మళ్ళీ ఫార్మసీకి వెళ్తే ఎందుకు లైఫ్ బాగుంటుందో బాగోదో వేరే దానికి వెళ్దామా అన్న ఒక సందిగ్ధతలు ఉంటారు ఇటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సెకండ్ ఆప్షన్ మీరు అన్నారు కదా మనోజ్ సెకండ్ ఆప్షన్ కాదండి ఫస్ట్ ఆప్షనే పెట్టండి ఎందుకంటే మా ఉద్యోగాలు కానీ మేము చదువుకున్న చదువులు కానీ మేము ఎన్నైతే సబ్జెక్టులు చదువుకుంటామో అది కంప్లీట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సొసైటీకే హెల్ప్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఎంత తొందరగా తగ్గుతుంది దాని నుంచి వచ్చే దుష్ఫలితాలని ఎంతవరకు మేము తగ్గిస్తున్నాం అనేది ఖచ్చితంగా ఫార్మసీ స్టూడెంటే చేయగలుగుతాడు చాలా చాలా మంచి భవిష్యత్తు ఉంది ఫార్మసీ అనేది ఏదైతే ఉందో బీఫామ్ కానీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ డి కానీ ఫస్ట్ ఫస్ట్ ఆప్షనే పెట్టమనండి నేను నేను ఇచ్చే సలహా ప్రతి తల్లిదండ్రులకి ఇదే ఓకే యా సో ఫార్మసీ చేసిన వాళ్ళకి అదర్ స్టేట్స్లో అవకాశాలు ఏ విధంగా ఉండిపోతాయి యా అదర్ స్టేట్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి బట్ వెన్ కమ్స్ అబౌట్ మనం ఫ్రెషర్ని తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఓకే నేను చాలామందిని చూస్తున్నాను ఆన్ సైట్లో ఆపర్చునిటీస్ కోసం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ టూ ఇయర్స్ ఇండియాలో వర్క్ చేసి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అప్లై చేసుకుని వెళ్ళడం జరుగుతుంది వేరే కంట్రీస్కి సో అది కూడా చాలా గుడ్ ఆప్షన్ కానీ ఫ్రెషర్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్కి బయట కంట్రీస్లో జాబ్ రావడం అనేది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి ఓకే ఇంకా మీకు కొంచెం బ్రాడ్గా మనం లోపలికి బ్రీఫ్గా వెళ్తే మనకి నేను చెప్పినటువంటి ఫార్మకో విజిలెన్స్ కానీ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ క్లినికల్ రీసెర్చ్ మెడికల్ డివైజెస్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ డొమైన్స్లో మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు ఉన్నాయి ఓకే దాంట్లో కనుక జాబ్ కొట్టినట్లయితే మన పర్ఫార్మెన్స్ బట్టి మన నాలెడ్జ్ బట్టి మన లెర్నింగ్స్ బట్టి వాళ్ళే ఆన్సైట్ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా కూడా మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఓకే యా సో ఇంకా ఫైనల్గా ఒకటేనండి యా మెయిన్గా ఫార్మసీ పీపుల్కి క్లినాక్సీ తరఫున మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఫార్మసీ పీపుల్కి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా యా వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వేలో వాళ్ళని ఫస్ట్ వెళ్ళమనండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వే అంటే సాఫ్ట్వేర్ వైపు వస్తున్నారా లేదంటే ఫార్మాసూటికల్ కంపెనీ వైపు వెళ్దాం అనుకుంటున్నారా కొంతమంది మీకు మెడికల్ స్టోర్లు స్టార్ట్ చేసి బిజినెస్ చేసి సో చైన్ ఫార్మేషన్ చేస్తారు డ్రగ్స్ ఓకే మెడిసిన్స్ సో అది కూడా మంచి భవిష్యత్తు ఉంది సో వీ కెన్ బికమ్ ఏ ఎంటర్ప్రీనర్ మన ఓన్గా మనం వ్యాపారవేత్తలం కూడా కావచ్చు ఓకే సో తల్లిదండ్రులకు ఇచ్చేది నేను సందేశం ఏంటంటే వాళ్ళని నేను కోరుకునేది వాళ్ళకి నచ్చినటువంటి బాటలో వాళ్ళని వెళ్ళనివ్వండి స్టూడెంట్కి ఏంటి అంటే స్టూడెంట్ తరగతి గతిలో ఉన్నప్పుడు బీఫామ్ ఎం ఫామ్లు ఇవ్వాలని చదువుకుంటున్నప్పుడు మీరు మీ సబ్జెక్టులకు మాత్రమే పరిమితం కావద్దు ఇంకా చాలా చాలా ఉన్నాయి అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి బయట పెద్ద పెద్ద రోబోటిక్ టెక్నాలజీస్ రావడం జరిగింది ఓకే చిన్న చిన్న ఆపరేషన్స్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ రోబోటిక్ టెక్నాలజీతో చేయడం జరుగుతుంది సో అది మనకి స్టడీస్లో ఉంటాయా ఎటువంటి సబ్జెక్టులు అని మనం చదువుకోము కానీ బయట అదే టెక్నాలజీ మనకు నడుస్తుంది సో మనము చదువుకున్నటువంటి చదువుతో పాటు బయట ఎటువంటి టెక్నాలజీ నడుస్తుంది ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి కంపెనీలు ఉన్నాయి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్ చదువుతున్నప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే ఇటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకునేలాగా పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు కొంతమంది పేరెంట్స్ ఏంటంట ఏమంటారంటే ఇంటర్న్షిప్లు ఎందుకులే ఫార్మసీ కంపెనీలకి ఎందుకు వెళ్ళడంలే కెమికల్స్ ఉంటాయిలే ఎందుకులే ఆరోగ్యం చెడిపోతుంది నో అది అపోహ అండి అట్లాంటిది ఉండదు ఇప్పుడు అలాగ మరి అలా అనుకుంటే ప్రతి ఫార్మసీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ మీరు చెప్పినట్టుగా కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుంది అట్లా ఏముండదండి అలాంటిది ఏమి ఉండదు మంచి భవిష్యత్తు ఉంది ఫార్మసీ మనకి ఫార్మసీ స్టూడెంట్స్ కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు చదువుకోండి ఆ చదువుతో పాటు బయట మార్కెట్ లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి మనకి అనేది మీరు చూసుకున్నట్లయితే మీకు కాలేజీ నుంచి బయటకు రాగానే విత్ ఇన్ వన్ మంత్ ఆ టూ మంత్స్ లో మీకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి రైట్ ఎనివే చాలా చక్కగా చెప్పారు ఫార్మసీ పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి చాలా వరకు కూడా గైడెన్స్ చేశారు అండ్ అలాగే క్లినాక్సీ తరపున వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే గైడెన్స్కి సంబంధించి కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే దానికి సంబంధించి కింద మనకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే కనుక మీ పిల్లలకి ఎటువంటి లైఫ్ వెళ్ళాలి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఫార్మసీ తర్వాత ఎటువంటి గైడెన్స్ కావాలంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సతీష్ గారు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు సో సతీష్ గారి గైడెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు అంటే ఇందరూ మనం మాట్లాడుకున్నట్లు స్వర్ణయుగం అనేది వస్తుంది ఉన్నది కూడా స్వర్ణయుగం అంటున్నారు ఆ స్వర్ణయోగాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మాత్రం ఒకసారి గైడెన్స్ తీసుకోండి డెఫినెట్ గా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తును అందించండి ఇది ఇవాళ క్లినాక్సి సంబంధించినటువంటి చైర్మన్ సతీష్ గారు అందించినటువంటి ఫార్మా గైడెన్స్ సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ రేపటి స్పెషల్ ఇంటర్వ్యూలో మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు చూస్తున్నానండి వీనై మీడియా